హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలో విద్యుత్ కొరత తగ్గుముఖం పట్టడంతో భారతదేశం ఇప్పటికీ సరఫరా అడ్డంకులతో పోరాడుతుంది అయితే చైనా ఎప్పటికప్పుడు భారతదేశపు బొగ్గుగానులను దగ్గరగా పరిశీలిస్తుంది దీనికి కారణం చైనా తన విద్యుత్ కోతలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటూ ఉండగా దాని ప్రభావాలు క్రమంగా ఉద్భవించాయి అదే సమస్యను ఎదుర్కొంటున్న దాని పొరుగు దేశం భారతదేశం కూడా ఇబ్బందుల్లోనే ఉంది తాజా ప్రయత్నాల మధ్య చైనా యొక్క టాప్ ఎకానమీస్ ప్లానర్ బొగ్గు ఉత్పత్తి మరియు సరఫరాను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలతో తనిఖీ చేసి సమన్వయం చేసుకున్నట్లుగా జాతీయ అభివృద్ధి మరియు సంస్కరణ కమిషన్ సోమవారం తెలిపింది చైనాలోని ప్రధాన ఉత్పత్తి ప్రావిన్స్లోని బొగ్గుగానులు బొగ్గు విక్రయ ధరలను తగ్గించేందుకు చొరవ తీసుకున్నాయని మార్కెట్ సమాచారం సోమవారం వెల్లడించింది ఇది టన్నుకు వంద యువాన్ల కంటే ఎక్కువ తగ్గింది మరియు కనీసం ఒక సందర్భంలో టన్నుకు మూడు వందల అరవై యువాన్లు తగ్గింది భారతదేశంలోని నూట ముప్పై ఆరు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో పది బొగ్గు నిల్వలు అయిపోయాయి మరియు నూట పదిహేడు ప్లాంట్లలో ఒక వారం కంటే తక్కువ కాలం పాటు బొగ్గు నిల్వలు ఉన్నాయి అంటే దేశంలోని దాదాపు ఎనభై ఆరు శాతం బొగ్గు ప్లాంట్లు బొగ్గు కొరత కారణంగా ఎప్పుడైనా మూతపడవచ్చు అంతేకాదు భారత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ శనివారం నాటి తాజా గణాంకాల ప్రకారం ఒక్క ప్లాంట్లో కూడా ఒక నెల వాడకానికి సరిపడా బొగ్గు నిల్వలేదు భారత ప్రభుత్వం తమ బొగ్గు నిల్వలను పెంచాలని పవర్ ప్లాంట్లను కోరింది అయితే చైనా ధరలు తగ్గించడానికి దేశీయ ఉత్పత్తిని పెంచడానికి దిగుమతులను విస్తరించడానికి మరియు కొత్త శక్తి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టింది భారతదేశంతో పోలిస్తే చైనాలో ఇది భిన్నమైన కథ ఇక్కడ బొగ్గు కొరత చాలా గనులను మూసివేయటం వల్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవటం కంటే ఇప్పుడు మళ్లీ ఉత్పత్తిలోకి దూసుకుపోతోంది చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ హెడ్ వాంగ్ యోంగ్ జాంగ్ సోమవారం గ్లోబల్ టైమ్స్తో అన్నారు సెప్టెంబర్ చివరి నుండి చైనా సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి ఒకటి పాయింట్ రెండు మిలియన్ టన్నులకు పైగా పెరిగిందని ఎన్డీఆర్సీ సోమవారం తెలిపింది అక్టోబర్ ఐదు నుండి వరుసగా ఇరవై రోజుల పాటు బొగ్గు సరఫరా వినియోగాన్ని అధిగమించింది ఆదివారం నాటికి పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వ తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది మిలియన్ టన్నులకు చేరుకుంది దీనిని పదిహేడు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు బొగ్గు సామర్థ్యం మరియు విడుదల చేయటంలో పవర్ ప్లాంట్ బొగ్గు సరఫరా మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి